డాక్టర్ గారు నా వయసు 48 సంవత్సరాలు కొన్ని రోజులుగా నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది కిడ్నీలో రాళ్లు ఉన్నాయేమోనని డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేసి కిడ్నీ క్యాన్సర్ అని అన్నారు నాకు కిడ్నీ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమయి ఉంటాయి ఇప్పుడు నేను ఏం చేయాలి తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటండి మీరు ఆల్రెడీ కిడ్నీ క్యాన్సర్ బయట డాక్టర్ చెప్పారు అంటున్నారు కాబట్టి మోస్ట్లీ అది బయాప్సీ ద్వారా బయటపడి ఉంటది అని నేను అనుమానిస్తున్నాను మీరు బయాప్సీ గాన చేపిచ్చి ఉంటే తర్వాత మీరు చేయవలసింది ఒకటి విషయం ఏందంటే స్కానింగ్ చేపిచ్చుకోవాలి స్కానింగ్ ద్వారా ఏం తెలుస్తుందంటే ఎన్నో స్టేజ్ లో ఉందని తెలుస్తుంది స్టేజ్ ప్రకారం మనకి చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి కిడ్నీ క్యాన్సర్ అనేది ఇప్పుడు వచ్చిన వైద్యంలో చాలా వరకు మంచి మార్పులు జరిగి చాలా ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ ఇంప్రూవ్మెంట్ లో మనం చాలా రోజులు వరకు నివసించే అవకాశాలు ఉంటాయి సో పెట్ సిటీ స్కాన్ అనేది ఒకటి స్కానింగ్ చేయించుకొని స్టేజ్ నిర్ధారణ చేయించుకొని ఆ స్టేజ్ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయించుకుంటాం స్టేజ్ ప్రకారం ట్రీట్మెంట్ అంటే 1 నుంచి 3 వరకు కిడ్నీ తీసేసి దాన్ని జబ్బునంతా నివారించుకోవచ్చు ఒకవేళ ఎక్కడన్నా ఆ జబ్బు గాని వేరే చోట గాని పాకిని ఉంటే అది 4వ స్టేజ్ అవుతది ఆ 4వ స్టేజ్ కిడ్నీ క్యాన్సర్ కి ఇప్పుడు చాలా మంచి వైద్యం వచ్చున్నది అది ఇమ్యునోథెరపీ అంటాం సో ఇమ్యునోథెరపీ వచ్చినందువల్ల ఏమవుతుందంటే కొంచెం ఇంతకుముందు ఉన్న డ్రగ్స్ కంటే ఇప్పుడు ఇమ్యునోథెరపీ వల్ల చాలా లైఫ్ ని ప్రొలాంగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి రెండో విషయం మీరు అడుగుతున్న ముఖ్యమైన అనుమానం ఏందంటే కారణాలు దీనికి చాలా చాలా ఉంటాయి కిడ్నీ క్యాన్సర్ కారణాలు ఒకటి కాదు దీనికి కూడా ధూమపానం మద్యపానం కొంతమందికి ఊబకాయం అంటే ఒబేసిటీ వల్ల కూడా వన్ ఆఫ్ ది కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్ కి కారణం సో మీరు జీవిత అలవాట్లు గాన మార్చుకొని ఉంటే ఈ దీనికి సంబంధించిన క్యాన్సర్ అనేది తగ్గించుకోవచ్చు ఒకసారి మీరు వచ్చింది అనుకుంటున్నారు కాబట్టి ఏ కారణాలు అయి ఉంటాయి అనేది మీరు బయట పక్కన పెట్టేసి వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా బాధపడకుండా తర్వాత ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకుందాం సో దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించకుండా ఫస్ట్ మీరు పెట్ సిటీ స్కాన్ అనేది చేయించుకొని దగ్గర ఉన్న డాక్టర్ని కలిసి ఆ తర్వాత మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఆలోచించుకోవచ్చు